హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాని ప్రభాకర్ మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్ ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ ఎయిట్ థర్టీ ఎయిట్కి అందరికీ స్వాగతం ఈరోజు టెక్స్ ఎయిట్ అనేది చక్క చక్కగా చూసాద్దాం సో మొదటి న్యూస్ మనకి సోనీ నుంచి సోనీ ఏఆర్ అండ్ కి సంబంధించిన గ్లాసెస్ మీకు రెండు పేటెంట్స్ అయితే ఫైల్ చేశారు ఒకసారికి ఇండస్ట్రియల్ కోసం మరి ఒకసారికి గేమింగ్ కోసం అని అయితే ఇండస్ట్రియల్ అంటే ఎవరైతే సాఫ్ట్వేర్స్ అండ్ హార్డ్వేర్ క్రియేటర్స్ ఉంటారు వాళ్ళ కోసం ఒక గ్లాసెస్ తర్వాత ఇంకోటిసారికి ప్లే స్టేషన్ ఫైవ్ కోసం ఇంకో గ్లాసెస్ని ఇలాగా రెండు గ్లాసెస్ అయితే వీళ్ళు ఫైల్ చేసినట్టుగా తెలుస్తుంది ఇక ఫ్యూచర్ మొత్తం ఇదే ఏఆర్ అండ్ విఆర్ మీద రన్ అవుతుంటే ఇండస్ట్రియల్ మొత్తం అంత కలిపి సో అందుకని చెప్పి చాలా మంది ఇప్పుడు వీటి మీద అయితే పడుతున్నారు సో త్రా చూసుకుంటే మనకి సామ్సంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ జెట్ ఫ్లిప్ త్రీ జెట్ ఫ్లిప్ నెక్స్ట్ జనరేషన్ మొబైల్ అనుకోవచ్చు నెక్స్ట్ ఇయర్ మనకి మార్చి నెలలో ఈ మొబైల్ అయితే లాంచ్ అయిపోతుంది శాంసంగ్ సో ఇందులో ఇందులోసరికి మనకి వన్ ట్వంటీ డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుందని చెప్పి ఇప్పుడు ఐస్ యూనివర్స్ అయితే రివీల్ చేశాడనమాట ఇంత ముందు ఆల్రెడీ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే జెడ్ ఫోల్డ్ లో కూడా మనకి వన్ ట్వంటీ హెర్జ్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుందని చెప్పేసి మనకి లీక్స్ అయితే వచ్చిన సో సేమ్ డిస్ప్లేని వీళ్ళు ఇప్పుడు జెడ్ ఫ్లిప్ లో కూడా అయితే యూజ్ చేయబోతున్నట్టు అయితే అర్థమవుతుంది ఇక అలాగే శాంసంగ్ నోట్ ట్వంటీ సీరీస్ కి అంటే నోట్ ట్వీ నోట్వంటీ అల్ట్రా మొబైల్స్ వచ్చేసరికి వన్ యు త్రీ పాయింట్ జీరో బీటాని ఇప్పుడు క్లోజ్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట సో అతి త్వరలో వచ్చేసరికి వీళ్ళు వన్ యు త్రీ పాయింట్ ఓ స్టేబుల్ వాషి నోట్వంటీ సిరీస్ కి అయితే ఇవ్వబోతున్నారు సో తా చూసుకుంటే మనకి ఇంపోర్ట్ హర్బల్ నుంచి వచ్చిన సోర్స్ ప్రకారం గనక చూసుకుంటే ఇక్కడ మనకి యాపిల్ అండ్ షౌమీ ఏవైతే డివైసెస్ ఉన్నాయో వాళ్ళకి తీసు తీసుకొచ్చే ఎలక్ట్రానిక్ గుడ్స్ చైనా నుంచి ఇంపోర్ట్ చేసేవి అవి వచ్చేసరికి డిలే అవుతున్నట్టు అయితే తెలుస్తుంది క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీ అలాగే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ వీళ్ళు వచ్చేసరికి వీటిని ఇక్కడ క్వాలిటీ వాటిని చెక్ చేసి సో వాటిని అయితే రిలీజ్ చేయాల్సి ఉంటుంది అనమాట చైనీస్ నుండి వచ్చే ఎలక్ట్రానిక్ వెహికల్ ఐటమ్స్ ని సో వీటికి గాను పదిహేను రోజులు టైం అయితే పడుతుంది ఇప్పుడు చూస్తే టూ మంత్స్ వరకు టైం అయితే వీళ్ళు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది దీనికి రీజన్ అంటే చైనాకి మనకి మధ్యలో జరుగుతున్న వారు ఏదైతే ఉందో అదే రీజన్ అని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట ఇక అలాగే నిన్నే మనం చెప్పుకున్నాం చైనాకు సంబంధించిన నలభై మూడు చైనీస్ అప్లికేషన్స్ని మన ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసిందని చెప్పేసి దేశ భద్రత కోసం వీటిని బ్యాన్ చేసామని చెప్పేసి గవర్నమెంట్ అయితే చెప్తుంది ఇప్పుడు వచ్చేసరికి చైనా గవర్నమెంట్ దీనికి అయితే అనమాట సో దీని తీవ్రంగా అయితే వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు వీళ్ళు చెప్పేది ఏంటంటే డబ్ల్యూటిఓ అంటే వరల్డ్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ రూల్స్కి వీళ్ళు వ్యతిరేకంగా ఇండియా ప్రవర్తిస్తుందని చెప్పేసి ఇప్పుడు చైనీస్ ప్రభుత్వం అయితే చెప్తుంది సో గురుగించ కింద దాని కింద ఉన్న నలుపును గుర్తించదంట సో చైనా వాళ్ళు ఇప్పుడు చెప్పే రూల్స్ గురించి ఉన్నాయి సో ఇది కూడా మనకి అలాగే అనిపిస్తుంది వీళ్ళు వచ్చేసరికి అక్కడ ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ గూగుల్ ఇలాంటి అన్నిటిని బ్యాన్ చేసుకొని ఓన్ గా అయితే వాటికి ఆల్టర్నేటివ్ అప్లికేషన్స్ తీసుకొని అక్కడైతే వాడుతూ ఉంటారు సో వేరే వాళ్ళు కనుక వీళ్ళ అప్లికేషన్స్ కానీ వీళ్ళ సర్వీసెస్ కానీ బ్లాక్ చేస్తే వీళ్ళకి డబ్బులు ఇప్పుడు గుర్తొస్తూ ఉంటుంది సో ముందు వీళ్ళు మారి ఆ తర్వాత వేరే వాళ్ళు చెప్తే బాగుంటుంది సో తర్వాత నుంచి చూస్తే మనకి మోటార్ల నుంచి మోటోలో నెక్స్ట్ తీసుకురాబోయే మొబైల్ పేరు నియో అని చెప్పి నిన్నే మనం మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు ఈ మొబైల్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే బయటకు వచ్చింది వన్ నాట్ ఫైవ్ హర్డ్స్ డిస్ప్లే రీఫ్రెష్ తో ఈ మొబైల్ అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది అన్నమాట వీళ్ళు మొబైల్ మనకి ఇంచుమించు వీళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన మోటార్ల హెచ్ ప్లస్ మొబైల్కి దగ్గరలో అయితే ఉంటుంది బట్ అసలు కింద మనకి సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందని తెలుస్తుంది అనమాట ప్లస్ చూసుకుంటే వీళ్ళు హెడ్స్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్ తో తీసుకొచ్చారు ఈ మొబైల్ మాత్రం మనకి వన్ నాట్ ఫైవ్ హెడ్స్ డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుంది మార్కెట్ లో చూస్తే వన్ ట్వంటీ అని వన్ ఫార్టీ ఫోర్ అని వన్ సిక్స్టీ అని చెప్పేసి హెడ్స్ పెంచుకుంటూ వెళ్ళిపోతుంటే వెళ్ళిపోతుంటు ఇటు కాకుండా మిడిల్ లో కొట్టుమిట్టి ఆడుతున్నది మోటార్ల సో త్రా చూస్తే మనకి నుంచి పోకో ఇప్పుడు ఈ ఇండిపెండెంట్ బ్రాండ్ కింద గ్లోబల్ గా అనౌన్స్ అయితే చేసిందనమాట సో ఈ పొక్కో అనేది మనకి షోమీ సబ్ బ్రాండ్ కింద అయితే ఫస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చింది ఇండియాలో ఫస్ట్ వీళ్ళు ఎఫ్ వన్ అయితే తీసుకొచ్చారు ఆ తర్వాత చాలా కాలం వీళ్ళు కనుమరుగైపోయి తర్వాత పది క్రితం మళ్ళీ వీళ్ళు మొబైల్ తీసుకొచ్చేటప్పుడు ఇండియాలో వీళ్ళు పోకో అనేది ఇండిపెండెంట్ బ్రాండ్ కింద వీళ్ళు అనౌన్స్ చేసుకున్నారన్నమాట అది కూడా సబ్సిడీ కోసం వీళ్ళు సరికి ఇండిపెండెంట్ బ్రాండ్ కింద అయితే అనౌన్స్ చేసుకున్నారు బట్ గా అయితే వీళ్ళు ఇంకా షో సబ్ బ్రాండ్ కింద అయితే కొనసాగారు ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు రెండు సంవత్సరాలు అయితే అయిపోయింది మార్కెట్లోకి వచ్చి ఇప్పుడు వీళ్ళు గ్లోబల్ గానే ఇండిపెండెంట్ బ్రాండ్ కింద అయితే ఇప్పుడు పోకో అయితే అనౌన్స్ యాక్చువల్ యాక్చువల్గా ఇండిపెండెంట్ బ్రాండ్ అనగానే ఏదైతే మదర్ బ్రాండ్ ఉందో అంటే వీళ్ళు షో మీ ఉండొచ్చారు కదా సో షో ఇంకా సపోర్ట్ లేకుండానే వీళ్ళు డి అయితే తెచ్చుకోవచ్చు ఓన్ ఓఎస్ ని ఓన్ డిజైన్ ని ఓన్ మొబైల్స్ని అయితే వీళ్ళు మార్కెట్లోకి లాంచ్ చేయాలి షో బై షోమీ అనేది అయితే ఇక ఉండడానికి అయితే వీల్లేదు బట్ ఒకసారికి చాలా కంపెనీలు ఏం చేస్తున్నాయి అంటే అందులో ఉదాహరణ చూసుకుంటే మనం రియల్మీ తీసుకోవచ్చు రియల్మీ ఒప్పో బ్రాండ్ కింద వచ్చిన తర్వాత ఇండిపెండెంట్ బ్రాండ్ కింద వీళ్ళు వచ్చేసరికి అనౌన్స్ చేసుకున్నారు అయినప్పటికీ అందులో వాడేది కలర్ ఓఎస్ ఏ వాడుతున్నారు బట్ దాన్ని రియల్మీ వయస్ అని చెప్పి పిలుస్తున్నారు అనుకోండి అలాగే అదే ఛార్జింగ్ టెక్నాలజీ కూడా వాప్ ఛార్జింగ్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు అది ఒప్పో తీసుకొచ్చిందే అలాగే డిజైన్ పరంగా కూడా చూసుకుంటే చాలా వరకు ఒప్పోతో దగ్గరలో ఉండే డిజైన్లతోనే వీళ్ళైతే తీసుకొస్తున్నారు అంటే వీళ్ళు ఇంకా ఒప్పో నుంచి వీళ్ళు కొన్ని అయితే తీసుకుంటూనే ఉన్నారు సో ఇప్పుడు ఇది కూడా అంతే అని చెప్పొచ్చు అనమాట యాక్చువల్గా ఇదంతా మననే గవర్నమెంట్ని మ్యానిపులేట్ చేయడం కోసం ఈ ఇండిపెండెంట్ బ్రాండ్స్ అంటూనే ఉంటారు కానీ బట్ వచ్చేసరికి వీళ్ళు అంత లేలంగా సో చూసుకుంటే ఇంకా వాళ్ళతో సత్సంబంధాలు కలిగి అయితే ఉంటుంది ఉంటారు వాళ్ళ నుంచే ఇంకా చాలా వరకు బయటకు వస్తుంటే ఇప్పుడు మనకి నిర్ణయం అనుకుంటే ఒక్కో ఎం ని లాంచ్ చేసింది సో అందులో చూసుకుంటే వీళ్ళు ఎంఐవో ట్వల్వ్ నే యూజ్ చేశారు అలాగే ఆ మొబైల్ కూడా రెడ్మీ టెన్ మొబైల్నే వీళ్ళు ఒక్కో ఎం త్రీ పేరు మీద అయితే లాంచ్ చేశారు సో రీ బ్రాండ్ అనేది కామన్ కామనే సో మళ్ళీ వస్తూనే ఉంటాయి సో తాగే చూస్తే మనకి వివో నుంచి వివో వి ట్వంటీ ప్రో ఈ మొబైల్ డిసెంబర్ రెండో తారీఖున మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా వీళ్ళైతే టీచ్ చేస్తున్నారన్నమాట ఈ మొబైల్ ఆల్రెడీ వేరే కంట్రీలో అయితే లాంచ్ చేశారు ఇప్పుడు మన ఇండియాలోకి అయితే ఈ మొబైల్ రాబోతుంది ఐసైస్ కార్డ్ మీద మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అలాగే జియో బెనిఫిట్స్ ఒక టెన్ థౌసండ్ ఉంటాయి అని చెప్పి ఆల్రెడీ రీసెంట్ గా లీక్స్ కూడా అయితే వచ్చినాయి అనమాట ఈ మొబైల్ ఎవరైతే ప్రీ బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఇక అలాగే వివో వై వన్ ఎస్ ఈ మొబైల్ కూడా వీళ్ళు అతి త్వరలో మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది ఈ మొబైల్ నొరికి వీళ్ళు రీసెంట్ గానే కాంబోనియో లాంచ్ చేశారన్నమాట అక్కడ ఈ మొబైల్ ప్రైస్ ఎనిమిది వేల రూపాయల ప్రైస్ అయితే పెట్టారు మన ఇండియాలో కూడా ఇంచుమించి ఇదే ఇదే లో అయితే తీసుకోవచ్చు లేదా ఇంకో వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా పెట్టినా ఆశ్చర్యం లేదు ఈ మొబైల్ వస్తరికి మీరైతే పీ థర్టీ ఫైవ్ ఈ ప్రాసెస్ అయితే యూజ్ చేశారు సో తాగే చూస్తే మనకి గూగుల్ స్టడీయాలో ఇప్పుడు మరో ఆరు గేమ్స్ అయితే యాడ్ చేసినట్టు తెలుస్తుంది ఇందులో వస్తే హిట్ మ్యాన్ టూ కూడా ఉన్నట్టుగా అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట సో గూగుల్ స్టడీ ఇంకా మన ఇండియాకి అయితే రాలేదు ఇప్పుడు వరకు చూసుకుంటే వీళ్ళు చాలా గేమ్స్ అయితే ఇందులో యాడ్ చేశారు రానున్న రెండు సంవత్సరాలు ఇందులో మొత్తం ఇంకా నాలుగు వందల గేమ్స్ అయితే వీళ్ళు యాడ్ చేయబోతున్నట్టుగా సో గూగుల్ అయితే చెప్తుంది అనమాట సో ఇది మనకి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ లాగా అయితే తయారైపోతాయి రానున్న రోజుల్లో ఇలాంటి మనకి గేమ్ స్ట్రీమింగ్ సర్వీసెస్ అని ఇంకా మరిన్ని అయితే చూడడానికి నేను ఎదురు చూస్తున్నాను ఎప్పుడు ఇండియాకి వస్తుందా అని చెప్పేసి సో తాని చూస్తే మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ జీరో ఎయిట్ ఐ మొబైల్ డిసెంబర్ రెండో తారీఖున మన ఇండియాలో లాంచినట్టు తెలుస్తుంది ఈ మొబైల్ ఆల్రెడీ వీళ్ళు పాకిస్తాన్ లో అయితే లాంచ్ చేశారు అక్కడ ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే పదహారు వేల మూడు వందల రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు సో అదే ప్రైస్ మన ఇండియాలో తీసుకొస్తే ఏం చెప్పాలన్నమాట ఎందుకంటే ఈ మొబైల్ లో మీడియట్ కెలియో జీ నైన్టీ ప్రోసర్ అయితే యూజ్ చేశారు సేమ్ ప్రాసర్ తో మనకి ఇక్కడ చూస్తే రియల్మీ సిక్స్ వేలు పదమూడు దొరుకుతుంది సిక్స్ ఐ కూడా పదమూడు వేలకి దొరుకుతుంది సో వీళ్ళు పద్నాలుగు ఈ మొబైల్ మన ఇండియాలో తీసుకొస్తే బెటర్ ఇంత ముందు తీసుకొచ్చిన ఇన్ఫినిక్స్ మొబైల్స్ తో కంపెనీ చేస్తే ఇది కొంచెం బెటర్ మొబైల్ అని చెప్పుకోవచ్చు అనమాట స్పెసిఫికేషన్ చూసుకుంటే అలాగని చెప్పేసి పదిహేను వేల రూపాయలు దాటిందంటే చాలా కష్టం ఈ మొబైల్ ను కొనడం సో త్రా నుంచి వస్తే మనకి రెడ్మీ నుంచి రెడ్మీ రేపు రెండు మొబైల్స్ అయితే లాంచ్ చేయబోతుంది రెడ్మీ నోట్ నైన్ లైన్అప్ లో వచ్చేసరికి వీళ్ళు ఫైవ్ జీ వేరియం మొబైల్స్ అయితే తీసుకొస్తున్నారు కదా సో ఇక్కడే వచ్చేసరికి వీళ్ళు రెడ్మీ వాచ్ స్మార్ట్ వాచ్ ను కూడా లాంచ్ చేయవచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట వీళ్ళొసరికి దీనికి సంబంధించిన పోస్టర్ కూడా అయితే టీచ్ చేస్తున్నారు సో ఈ వాచ్ ఏమిటి అనేది మనకి ఇక్కడ పూర్తి డీటెయిల్స్ లేవు కానీ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే గతంలో వీళ్ళొసరికి మీ వాచ్ లైట్ అని చెప్పేసి ఒక వాచ్ అయితే లాంచ్ చేశారు అదే వాచ్ ని రీబ్రాండ్ చేసి ఇప్పుడు రెడ్మీ వాచ్ కింద అయితే తెలుస్తుంది సో ఒకవేళ అదే అయితే మాత్రం ఈ వాచ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక అలాగే షౌమికి సంబంధించిన ఫిఫ్టీ ఫైవ్ ఫాస్ట్ ఛార్జర్ ఒక సర్టిఫికేషన్ లో అయితే స్పాట్ అయింది సో ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఫాస్ట్ ఛార్జర్ ను అయితే అనౌన్స్ చేయొచ్చు అని చెప్పేసి సో తెలుస్తుంది ఇక అలాగే షౌమి ఈ రోజు వచ్చేసరికి ఒక పవర్ బ్యాంక్ అయితే చైనాలో లాంచ్ చేసింది అనమాట ఈ పవర్ బ్యాంక్ ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీతో అయితే ఈ పవర్ బ్యాంక్ వస్తుంది పవర్ బ్యాంక్ లో ప్రత్యేకత ఏమిటి అంటే ఇప్పుడు మనకి వింటేజ్ అయితే నడుస్తుంది కదా సో ఈ పవర్ బ్యాంక్ లో వీళ్ళు హ్యాండ్ వార్మర్ ఫంక్షన్ అయితే తీసుకొచ్చారనమాట అంటే ఈ పవర్ బ్యాంక్ వచ్చేసరికి మీకు హీట్ ఎక్కుతూ ఉంటుంది సో మీరు చలి కాల్చుకోవాలి అనుకున్నప్పుడు ఈ పవర్ బ్యాంక్ ని ఆన్ చేస్తే వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లో వచ్చేసరికి ఇది టెంపరేచర్ అయితే రేజ్ అయ్యి ఫిఫ్టీ టూ సెంటీగ్రేడ్ వరకు టెంపరేచర్ అయితే అందిస్తుంది అంట సో దీన్ని పట్టుకొని మీరు చేతిలో ఒక రాయి పట్టుకున్నట్టు లేకపోతే ఇంకేదో పట్టుకున్నట్టుగా సో చలి కాల్చుకోవచ్చు అనమాట సో ఈ కైండ్ ఆఫ్ ఫీచర్ ని వీళ్ళు దీంట్లో ఇంక్లూడ్ చేసి ఈ పవర్ బ్యాంక్ ని అయితే చైనాలో లాంచ్ చేశారు సో ఇక్కడ అక్కడ ఇండియన్ ప్రైస్ తో కన్వర్ట్ చేసి చూసుకుంటే థౌసండ్ రూపీస్ ప్రైస్ పెట్టినట్టు అయితే తెలుస్తుంది సో తెలిసిందే చైనా అంటే మన ఇండియా చేస్తే చాలా చలి ఎక్కువ అని చెప్పేసి అక్కడ ఈ రకంగా చలి కాచుకుంటారనమాట సో త్రైన్ చూస్తే మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు విరాట్ కోహ్లీ ఏఆర్ ఫిల్టర్ అయితే రిలీజ్ చేసింది అనమాట సో ఇప్పుడు మనకి వన్ డే ఇంటర్నేషనల్ సిరీస్ ఇరవై ఏడో తారీఖు స్టార్ట్ కాబోతుంది కదా సో దానికి గాను ఈ ఏఆర్ ఫిల్టర్ రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది అనమాట ఈ ఏఆర్ ఫిల్టర్ మీకు కావాలనుకునే విరాట్ కోహ్లీ ప్రొఫైల్ లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అక్కడ ఏఆర్ ఫిల్టర్ ఐకాన్ అయితే కనిపిస్తుంటుంది సో అందులోకి వెళ్తే అక్కడ మీకు విరాట్ కోహ్లీకి సంబంధించిన ఏఆర్ అవతార్ అయితే కనిపిస్తుంటుంది సో అవతార్ మీరు ట్రై ఇట్ అని మీరు క్లిక్ చేసి సో దాన్ని అయితే మీరు ట్రై చేయొచ్చు సో త్రా చూస్తే మనకి గూగుల్ నుంచి గూగుల్ కాంటాక్ట్స్ ని జీమెయిల్ లో సైడ్ ప్యానల్ కింద తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట సో ఇకపై మనం గూగుల్ కాంటాక్ట్స్ ఏమైనా చూడాలంటే జీ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మనకి సైడ్ ప్యానల్ లో ఈ కాంటాక్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట ఐకాను సో అక్కడ క్లిక్ చేసిన తర్వాత మన గూగుల్ కాంటాక్ట్స్ లో ఉన్న అన్ని కాంటాక్ట్స్ అయితే అక్కడ ఉంటాయి అక్కడ నుంచి మీరు వాళ్ళ కాల్ మెయిల్ చేసుకోవచ్చు లేదా కాల్స్ కూడా అయితే చేసుకోవచ్చు సో తాని చూస్తే మనకి శాంసంగ్ గెలాక్సీ ఏ ట్వెల్వ్ ఇంకోటి ఏ జీరో టూ ఎస్ ఈ రెండు మొబైల్స్ అయితే వీళ్ళు రోజు వీళ్ళు అనౌన్స్ అయితే చేశారనమాట సో రెండు మొబైల్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే ఉంటాయి అన్నమాట ఇంకా రెండు ప్రాసెస్ చూసుకుంటే ఏ టువల్ లో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ ఫోర్ సిక్స్టీ ప్రాసెస్ ఈ అయితే యూజ్ చేశారు సో రెండు రెండు ఫైవ్ బ్యాటరీ అయితే ఉంటుంది లో మనకి కెమెరా సెటప్ అయితే ఉంటుంది మెయిన్ కెమెరా ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ సెకండ్ కెమెరా ఫైవ్ పిక్సల్ థర్డ్ అండ్ ఫోర్ కెమెరా టూ మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ఎయిట్ మెగాపిక్సెల్ ఉంటుంది ఏ జీరో టూ ఎస్ లో చూస్తే రేల్ సైడ్ మనకి త్రిబుల్ కెమెరా సెటప్ ఉంటుంది మెయిన్ కెమెరా థర్టీన్ మెగాపిక్సెల్ సెకండీ అండ్ థర్డ్ కెమెరా టూ మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఫైవ్ మెగాపిక్సెల్ ఉంటుంది సో ఇవి అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు నెక్స్ట్ ఇయర్ జనవరిలో అయితే వీటిని సేల్ అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది ఇక అలాగే శాంసంగ్ గెలాక్సీ ఏ సెవెంటీ వన్ యువ టూ పాయింట్ ఫైవ్ అప్డేట్ అనేది ఇప్పుడు రోల్ అవుట్ అయితే చేశారన్నమాట సో మీరు ఎవరైనా ఏ సెవెంటీ యూజ్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఈ అప్డేట్ వచ్చి ఉంటుంది అప్డేట్ తో పాటు మీకు నవంబర్ నెల సెక్యూరిటీ ప్యాచ్ కూడా అయితే అందిస్తున్నారు సో తర్వాత చూస్తే మనకు ఒప్పో నుంచి ఒప్పో కొన్ని మొబైల్స్ మోడల్స్ మీద వీళ్ళు ఇప్పుడు ప్రైస్ అప్ టు టూ థౌసండ్ వరకు డ్రాప్ చేసినట్టుగా తెలుస్తుంది ఇందులోసరికి ఒప్పో ఎఫ్ సెవెంటీన్ ఏ ఫిఫ్టీన్ ఏ ట్వెల్వ్ రెనో త్రీ ప్రో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది వీటి మీద ఒకసారి ఈ ఫైవ్ హండ్రెడ్ నుంచి అప్ టు టూ థౌసండ్ వరకు ఇప్పుడు ప్రైజ్ని అయితే పర్మనెంట్గా డ్రాప్ అయితే చేసింది అన్నమాట ఒప్పో వచ్చేసరికి అయినప్పటికీ అంత ప్రైజులు పెట్టుకునే మొబైల్స్ అయితే అక్కడ ఏమీ నాకు అనిపించలేదు సో ఇంత ఫ్రెండ్స్ నాకు రోజు ఇంట్రెస్టింగ్ అనిపించే న్యూస్ వీడియో మీకు నచ్చింది తన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగల లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెప్తే కింద మన ఛానల్ ఉంటుంది సో దాన్ని మీరు క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరా మీ సహా సందేహాలు ఏమిటో కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్